హలో అండి, నేను మీ డాక్టర్ ఉదయ్ కుమార్ రెడ్డి, ఆర్థోపెడిక్ సర్జన్, ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్, రోడ్ నెంబర్ 4, KPHB. ఈరోజు ఇంకొక కామన్ కండిషన్ తెలుసుకుందాం, హీల్ పెయిన్, మడిమ నొప్పి. ఓకే, సి ఏజ్తో సంబంధం లేకుండా ఈ రోజులో చాలా కామన్గా ఒక లేడీ, ఒక 30-50 ఇయర్స్ లేడీ అనుకోండి, ఒక బస్ కండక్టర్ అనుకోండి, పోలీస్ మ్యాన్ అనుకోండి, ఒక ఆర్థోపెడిక్ సర్జన్, ఒక డాక్టరే అనుకోండి, స్పోర్ట్స్ మ్యాన్ అనుకోండి, ఓకే, కామన్గా హీల్ పెయిన్ వస్తుంది, మడిమి నొప్పి వస్తుంది, మడిమి నొప్పి వస్తుంది, కామన్ కండిషన్తో వస్తూ ఉంటారు. ఈ హీల్ పెయిన్ మడిమి నొప్పికి చాలా కారణాలు ఉంటాయి, బట్ కామన్, వన్ ఆఫ్ ద కామన్ థింగ్స్ ఈజ్ ప్లాంటార్ ఫేషియాటిస్. అంటే ఏం లేదు, ఇప్పుడు మన పాదం ఇలా ఉందనుకోండి, దాని ఈ షేప్, ఈ ఆర్చ్ షేప్ మెయింటైన్ అవ్వడానికి కింద ఒక ప్లాంటార్ ఫేషియా అని ఒక లాంగ్ స్ట్రిప్ కైండ్ ఆఫ్ థింగ్ ఉంటుంది. ఓకే, లిగమెంట సపోర్ట్ అనుకోండి, ఓకే, ఫేషియా రాదా, ఇక్కడ క్యాల్కనేమ్ అనే బోన్ నుంచి, మడిమ హీల్ బోన్ నుంచి ముందు పక్క వేళ్ళ బోన్స్ ఉంటాయి కదా, టో బోన్స్, వాటికి అటాచ్ అవుతుంటుంది. ఒక స్లిప్ లాగా వెళ్ళి ఒక షీత్ లాగా, ఒక సపోర్ట్ లాగా అనుకోండి, అటాచ్ అవుతుంది. ఎక్కువ నడవడం వల్ల, వెయిట్ ఎక్కువైపోవడం వల్ల, లేదంటే కాఫ్ మజిల్స్, గ్యాస్ట్రోనిమియా సోలియస్ అనే మజిల్స్ టైట్నెస్ ఉండడం వల్ల, రాంగ్ షూస్ వేసుకోవడం వల్ల, పెద్ద పెద్ద హీల్స్ వేసుకోవడం వల్ల, ఓకే, కంటిన్యూస్లీ ఇప్పుడు బస్ కండక్టర్స్ ఒక 10-12 గంటలు నిల్చొనే ఉంటారు పాపం. ఓకే, అలాంటి వాళ్ళకి, పోలీస్ వాళ్ళు, మిలిటరీ వాళ్ళు చాలా హార్డ్ ఫుట్వేర్ వేసుకుంటారు షూస్, వాళ్ళకి ఈ క్యాల్కేనియం దగ్గర, ఈ హీల్ బోన్ దగ్గర అటాచ్ అయ్యే ఏరియాలో, అది కూడా ఇన్నర్ సైడ్, మీడియల్ ఆస్పెక్ట్ అంటాము, అక్కడ ఇన్ఫ్లేమ్ అవుతుంది. ఇన్ఫ్లేమ్ అంటే లైక్ ఒక యాంగ్రీ లుకింగ్ అనుకోండి. ఇన్ఫ్లేమ్ అయిపోయి చాలా కామన్గా ఏం కంప్లైంట్ చేస్తారంటే, సార్ రోజంతా పర్లేదు, బాగానే ఉంటుంది, పొద్దున్న లేచి కాలు కింద పెట్టాలంటే పెట్టలేకపోతున్నాను, పొద్దున్న లేవంగానే కాలు కింద పెడితే నొప్పి వస్తుంది, మళ్ళీ అర్ధగంట ఒక 20 నిమిషాలు నడిస్తే ఈజ్ అవుతుంది, నొప్పి తగ్గుతుంది, మళ్ళీ ఎప్పుడైతే నేను వర్క్ చేస్తానో మళ్ళీ స్టార్ట్ అవుతుంది, రోజంతా నొప్పి ఉంటుంది, కదలలేకపోతున్నాను. సింపుల్, ఇవంతా ప్లాంటార్ ఫేషియాటిస్ సింప్టమ్సే. ఓకే, రాత్రి అంతా పడుకున్నప్పుడు అది ఒక మన పాదం కొంచెం కింది పక్కకి ఇట్లా బెండ్ అయి ఉంటుంది, సో అది కొంచెం రిలాక్స్ అవుతుంది. సడన్లీ మనం పాదం కింద బరువు పెట్టంగానే ఆ అటాచ్మెంట్ దగ్గర స్ట్రెచ్ పెయిన్ వస్తుంది, అది ప్లాంటార్ ఫేషియాటిస్. ఓకే, దీనికి ఏం చేయాలి? ఫస్ట్ థింగ్, ఇది ఇక్కడ స్ట్రెచ్ అయితే పెయిన్ వస్తుంది, సో దాన్ని మంచిగా రిలాక్స్ చేసుకోవాలి, ఆర్ స్ట్రెచ్ ముందే స్ట్రెచ్ చేసి పెట్టి ఉంచుకోవాలి, అంతే. దాన్ని ఎలా అంటే, మీరు పొద్దున్న లేచి దిగంగానే పరిగెట్టడం, నడచడం లాంటివి చేయకుండా లేవంగానే ఒక గిన్నెలో కానీ బకెట్లో కానీ గోరువెచ్చని నీళ్ళు తీసుకురమ్మని చెప్పండి, మీరు కాదు వేరే వాళ్ళకి చెప్పండి. ఓకే, కాళ్ళు దాంట్లో ఇమ్మర్స్ చేయండి, దాంట్లో కాలు పెట్టేసేయండి. గోరువెచ్చని నీళ్ళు చాలు, చాలా వేడి అవసరం లే, గోరువెచ్చని నీళ్ళు చాలు. దాంట్లో కాలు పెట్టిన తర్వాత వేళ్ళు, యాంకిల్, కాలు, పాదం, టోస్ అండ్ యాంకిల్ మూమెంట్ ఇవ్వండి. ఒక 3-5 మినిట్స్ చాలు, ఎక్కువ టైం కూడా అవసరం లే, 3-5 మినిట్స్ చాలు. ఓకే, అది అయ్యాక ఇంట్లో కూడా MCR, మిథైల్ సెల్యులోస్ రబ్బర్ అనే ఒక కైండ్ ఆఫ్ రబ్బర్ మెటీరియల్తో చేసిన స్లిప్పర్స్, ఫుట్వేర్ దొరుకుతాయి. ఎక్కువ కాస్ట్ కూడా ఉండవు, 200-300 మ్యాక్సిమం ఉంటాయి. అవి వేసుకొని ఇంట్లో కూడా నడవండి. ఓకే, ఓన్లీ బయటికి వెళ్తేనే వేసుకోవాలని కాదు, ఇంట్లో కూడా MCR చెప్పులు వేసుకొని నడవండి. అండ్ మీరు ఇంట్లో ఫ్రీ టైం లేదా టీవీ చూస్తుంటారు, లేదా ఇప్పుడు IPL T20s మ్యాచెస్ వస్తుంటాయి, ఓకే, యూ విల్ బి రిలాక్సింగ్, ఇంట్లో కూర్చొని రిలాక్స్ అవుతుంటారు, ఆ టైంలో ఏదైనా ఆయింట్మెంట్ జెల్ పెట్టుకోండి మడిమకి. పిల్లలు ఆడుకునే రబ్బర్ బాల్ ఉంటుందా? ఎస్, పిల్లలు ఆడుకునే రబ్బర్ బాలే తీసుకొని మీ మడిమ కింద, హీల్ కింద పెట్టేసి, హీల్ కింద పెట్టేసి, యా ఫస్ట్ జెల్ అప్లై చేయాలి, తర్వాత మడిమ కింద పెట్టేసి ముందుకి వెనక్కి సైడ్స్కి క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ ఒక 5-10 మినిట్స్, ఒక రకమైన మసాజ్ థెరపీ అనుకోండి, ఓకే, ఒక రకమైన ఫిజియోథెరపీ అది చేయొచ్చు. మళ్ళీ ఈవినింగ్ అయ్యాక మళ్ళీ ఒక రౌండ్ వేడి నీళ్ళతో కావడం, అదే గోరువెచ్చని నీళ్ళలో కాలు పెట్టేసి రైట్ 5-10 మినిట్స్ ఆడించడం. ఆ తర్వాత టాబ్లెట్స్ అండి, ఒక 1-3 టైప్స్ టాబ్లెట్స్. ఓకే, అంతే. ఈ జాగ్రత్తలన్నీ పాటిస్తే మ్యాక్సిమం టైమ్స్, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ రాదు, ఓకే, ఈ ప్లాంటార్ ఫేషియాటిస్ నొప్పులు అనేవి యూజువల్గా తగ్గుతాయి. ఒక్కవేళ ఈ హోమ్ రెమెడీస్తో ఇవేవి తగ్గలేదనుకోండి, రైట్, సింపుల్, ఫిజియోథెరపిస్ట్ దగ్గరికి వెళ్ళి ప్లాంటార్ ఫేషియా స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్ అంటాం, లేదా గ్యాస్ట్రోనిమియా సోలియస్ కాఫ్ స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్, అవి రెండు చేసుకున్నా కూడా ఈ నొప్పి తగ్గుతుంది. దీంతో కూడా తగ్గలేదనుకోండి, స్టీరాయిడ్ షాట్ గన్ ఇవ్వచ్చు, లేదా PRPs అంటే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా, అది ఇచ్చినా హెల్ప్ అవుతుంది. ఇవన్నీ కూడా యూజువల్గా ఏంటంటే స్టీరాయిడ్తో 70% ఆప్షన్స్ తగ్గిపోతుంది, అది కూడా కాకుండా పీఆర్పీ
90% ఆఫ్ టైమ్స్ తగ్గిపోతుంది. అది కూడా వర్క్ అవ్వకపోతే దెన్ యూ కెన్ గో ఫర్ సర్జరీ. సింపుల్ చిన్న ప్రొసీజర్ ఉంటుంది, దాంట్లో అటాచ్మెంట్ దగ్గర రిలీజ్ చేస్తాం, ఓకే, అన్హెల్దీ టిష్యూ అంతా తీసేసి హెల్దీ టిష్యూ రిటైన్ చేసి నిక్కిచ్చేసి తీసేస్తాం. సో ఆ విధంగా ప్లాంటార్ ఫెషియా పైన ఉన్న స్ట్రెచ్ పెయిన్ని మనం తీసేయొచ్చు. అండ్ సీ, నథింగ్ టు వరీ, ఇది ఏదో అమ్మో మాకు వచ్చేసింది ఇంకా నేను జాబ్ చేయలేనేమో అలా అలా ఏం లేదు. ఎక్కువసేపు నిల్చొని పనిచేసే వాళ్ళలో, ఎక్కువ లా ఉన్న వాళ్ళలో, ఎక్కువ ఆఫీస్లో ఎక్కువ స్పోర్ట్స్ ఆడే వాళ్ళలో, జంపింగ్ చేసే వాళ్ళలో, రాంగ్ ఫుట్వేర్ వేసే వాళ్ళలో, హై హీల్స్ వేసే వాళ్ళలో హీల్ పెయిన్స్ అనేవి న్యాచురల్. దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. దెర్ ఆర్ లాట్ ఆఫ్ వేస్ టు ట్రీట్ యువర్ హీల్ పెయిన్. ఓకే, థ్యాంక్ యూ.